నమస్కారం, సత్యాన్యూస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. జెండా బాలాజీ జాతరను అత్యంత వైభవంగా జరిపిస్తాం, జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపిన సర్వసమాజ అధ్యక్షులు యామాద్రి లింగన్న. బాల్కొండ మండల విద్యా వనరుల కేంద్రంలో ఉమ్మడి మండలాల ప్రధానోపాధ్యాయుల సమావేశం, పాల్గొన్న ఎంఈఓ బట్టు రాజేశ్వర్. వేల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన చెక్ డ్యాములను సందర్శించిన టీఆర్ఎస్ నాయకులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చర్మగీతం పాడుదాం, పిలుపునిచ్చిన న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి యాదగిరి. ఆర్మూర్ పట్టణంలో ఈ నెల 11వ తారీఖున ఆదివారం జరిగే జెండా జాతరను వైభవంగా జరిపిస్తామని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సర్వ సమాజ అధ్యక్షులు యామాద్రి లింగన్న తెలిపారు. ఆర్మూర్ జెండా బాలాజీ మందిరంలో పూర్ణాహుతి యజ్ఞహోమాన్ని నిర్వహించారు. భక్తులు హోమంలో పాల్గొని వెంకటేశ్వర కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా సర్వ సమాజ అధ్యక్షులు లింగన్న ఆలయ పూజారులు మాట్లాడుతూ, వెంకటేశ్వరుడు అత్యంత మహిమకలవాడని, పెళ్లి కాని వారు పూజిస్తే పెళ్లిళ్ళు సంతాన ప్రాప్తి కలుగుతుందని వారు చెప్పారు. ఆదివారం జరిగే జెండా జాతరకు 50 గ్రామాల నుండి భక్తులు వస్తారని, దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నామని వారు తెలిపారు. పెద్ద పంతులను అడిగి ఎక్కువ అంత మడి అది మీరు తిరిగేది కాకుండా అది ఇంకోటి కట్టి దాని చుట్టూ ఎంత అనేది గోవింద చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం పండుగ. ఇంతకు పిల్లలు కూడా బాగా తెలియపోరులే. అయితే తిరుపతి పోయి సాధ్యం కాక ఇక్కడ ముడుపు కడుతుంది, రథం నుంచి నడుస్తుంది. ఎందుకంటే తిరుపతి ముడుతుంది సాధ్యం కాక, ఇప్పుడు కూడా అదే నడుస్తున్నది. ఇంత జాండ కట్టేసి వెళ్ళిపోతుంది, ఇంత పెద్ద కార్యక్రమం లేకుండే మా జాండ పంతులు చేయబట్టి మంచి కార్యక్రమం కలకలాడుతుంది పబ్లిక్. చాలా ధన్యవాదాలు మా పంతులకు కూడా, ప్రజలందరికీ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలి. ప్రజలందరికీ గ్రామ ప్రజలకు పల్లెటూరు ప్రజలకు ధన్యవాదాలు. సెలవు. మరి యామాద్రి లింగన్న గారు, అభివృద్ధి కమిటీ వాళ్ళు, మా అర్చక స్వాములు అందరు కూడా ఈ సేవాభావంలో ప్రతి ఒక్కరి యొక్క కృషి అనేది ఉంది. వచ్చినటువంటి పలు 50 గ్రామాల నుండి వస్తున్నటువంటి భక్తులకు సదుపాయాలు ఏర్పాటు చేయడం, అర్చక స్వాములు కూడా చాలా సంతోషంగా తనవంతు సేవ అందిస్తూ డబ్బుకు ఉపేక్షించకుండా ఆశించకుండా భక్తి భావనలతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అటువంటి మాకు భగవంతుడు ఆరోగ్యం ఆశిస్తున్నందుకు మా యామాద్రి లింగన్న 70 సంవత్సరాల నుండి, జెండా గారు 63 సంవత్సరాల నుండి కార్యక్రమం నిర్వహించడం, మా సత్య వాళ్ళు సత్యాజీ వాళ్ళు కూడా చాలా భక్తితో వచ్చి మందిరంలో ఏదే జరుగుతుందని పర్యవేక్షణ చేస్తూ చాలా ఘనంగా చేస్తున్నాము. ఈ జెండా 200 సంవత్సరాలు ప్రారంభమైంది ఈ జెండా, మరియు ఇప్పటికీ ఇదే విధంగా భక్తిభావంతో నవనాథ గ్రామ ప్రజలు ఆదరిస్తారు. తిరుపతి స్వామివారి యొక్క దగ్గరికి పోకుండా కానీ ఇక్కడ
ఆ స్వరూపాన్ని దర్శించుకొని చాలా ఘనంగా చేశారు. మా ఇందులో భాగంగా రాజు భీమగల్ గారు, అర్చక స్వాములు జెండా మహేశ్వర గారు, సుదర్శన్ గారి, రమేష్ గారి మరియు మనోహర్ శర్మ, కృష్ణశర్మ, మనోహర్ శర్మ, మోహన్ శర్మ వీళ్ళందరూ కూడా చాలా ఘనంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జెండా వంశంలో జెండా వాణి రాజు ఒక్కరే ఉండి ఇప్పుడు జెండా వంశంలో 12 మంది తయారయ్యారు కాబట్టి చాలా ఘనంగా చేస్తారు, ఘనంగా నిర్వహిస్తారని సవినయంగా శ్రీమన్నారాయణ లక్ష్మీ వెంకటరమణ. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం. ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఒక్కసారి దర్శనం చేసుకుంటే కాదు లేదు పోదు అన్న జవాబు లేకుండా దర్శన మాత్రంతోనే వివాహం కాని వారికి వివాహము, ఉద్యోగం రాని వారికి ఉద్యోగము, సంతానము లేని వారికి సంతానము, కలవు వెంకటనాయక అని తిరుపతిలో ప్రత్యక్షంగా గరుత్మంతుడి మీద ఎక్కి వచ్చి బంగారు విమానములో ఇప్పటికీ కలియుగ ప్రత్యక్ష దయం దైవమైనటువంటి ఆ వెంకటేశ్వరుణ్ణి సర్వులు సేవించుకొని వారి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యములు అనుకున్న పనులన్నీ నెరవేర్చుకుంటారని ప్రతి సంవత్సరం ఇదే విధంగా తప్పకుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారని ఆకాంక్షిస్తూ జై శ్రీమన్నారాయణ. మరి ఏనాడు అందరము వెళ్ళే సామర్థ్యం భగవంతుడు ఇచ్చినా కానీ ఇక్కడ మళ్ళీ సనాతన ధర్మంగా పెద్ద మనుషులు ప్రారంభించినట్టు ఒక నవరాత్రోత్సవాలలో అందరు కూడా ఇక్కడికి కూడా మళ్ళీ ముడుకులు తెచ్చిస్తూ శ్రీనివాసుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నటువంటి వారు అవుతున్నారు. కాబట్టి ఆ యొక్క శ్రీనివాసుడు అనుగ్రహం నిరంతరం కూడా ఈ యొక్క జెండా జాతర భక్తుల సమక్షంలో ఇప్పుడు అందరి సహసహకారాలతో నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ యొక్క ఉత్సవం పరంపరా వ్యాప్తిరస్తు అనేటువంటి నానుడి ద్వారా ఎప్పటికి కూడా పరంపరాగా జరుగుతుండాలని ఆ శ్రీనివాసుని ఆకాంక్షిస్తూ. బాల్కొండ మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్ అధ్యక్షతన ఉమ్మడి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మధ్యాహ్న భోజన పథకంపై సమావేశాన్ని నిర్వహించారు. అలాగే పాఠశాలల్లో హరితహార మొక్కలను అనుకున్న సమయంలో నాటాలని ఎంఈఓ బట్టు రాజేశ్వర్ ఉపాధ్యాయులకు ఆదేశించారు. పప్పు ప్లస్ పప్పు ఎంత అనేది మనకు తెలిసిన కదా, మళ్ళీ నేను దాన్ని చెప్తాను. ఆకుకూరలు పప్పు, తర్వాత బుధవారము కూరగాయలు గుడ్లు, కూరగాయలు ఉండాలి గుడ్లు. తర్వాత గురువారము సాంబారుతో కూడిన కూరగాయలు, సాంబారు అంటే ఉప్పి సాంబారు కాకుండా పిండి కాకుండా కూరగాయలు ఏదో మునక్కాయనో లేదా సొరకాయనో చేయాలి, దోసకాయనో. ఇంకోటి శుక్రవారం గుడ్డు ప్లస్ వెజిటేబుల్స్ కర్రీ, లేకపోతే వెజిటేబుల్స్ కర్రీ అన్నాడు. ఇంకోటి శనివారము వెజ్ బిర్యానీ, ఈ వెజ్ బిర్యానీ అక్కడ చక్రపల్లిలో కూడా వచ్చింది లేదని, వెజ్ బిర్యానీ పెట్టలేదని అంతకంటే మంచి చేద్దామని హెడ్మాస్టర్ అనుకున్నారు కానీ వాళ్ళు దరిద్రానికి అప్పుడే విజిట్ చేయడం. అయితే 100 గ్రాముల బియ్యం, ఇంకా కూరగాయల విషయంలో వచ్చినట్టయితే యూపీఎస్ లెవెల్ వరకు 75 గ్రాములు, మరి పిఎస్ లెవెల్ అయితే 50 గ్రాముల కూరగాయలు పర్ హెడ్, పప్పు ధాన్యాలు అయితే 30 గ్రామ్స్ పర్ హెడ్ యూపీఎస్ హై స్కూల్, మరియు ప్రైమరీ అయితే 20 గ్రామ్స్, ఆయిల్ అయితే నూనె 7.5 గ్రామ్స్ 7.5 గ్రామ్స్, మరి ప్రైమరీ అయితే 5 గ్రామ్స్. వేల్పూర్ మండల గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ తీగల రాధ ఆధ్వర్యంలో నేడు హరితహారంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు మొక్కల పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలని సర్పంచ్ గ్రామ ప్రజలను కోరారు. గ్రూపులకు మొక్కలు ఇవ్వడం జరిగింది. ఇంటికి 6 చెట్లు పెట్టి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టుగా హరితహారము అందరూ పచ్చదనం చేయాలని ఇంటికి 6 చెట్లు ఇచ్చినాము. దీన్ని ఎవరి బాధ్యతగా వారు ఇంటికి 6 మొక్కలను పెంచాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి హరితహారంలో భాగంగా వేల్పూర్ మండలం వేల్పూర్ కేంద్రంలో హరితహారం మొక్కలను మహిళా సంఘాల సభ్యులకు ఈరోజు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ధనలక్ష్మి గ్రామ సంఘంలోని మహిళలకు ఈరోజు పంపిణీ చేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క హరితహారం యొక్క విశేషాన్ని వాళ్ళకు వివరిస్తున్నాము. ప్రతి ఇంటికి ఖచ్చితంగా 6 మొక్కలు చొప్పున వాటిని పెంచి వాటిని సంరక్షించాల్సిన బాధ్యతను వారికి వివరిస్తున్నాం. ఎందుకంటే జిల్లాలోనే అత్యల్ప తక్కువ వర్షపాతం కలిగినటువంటి మండలంగా
వేల్పూర్ మండలం ఉంది కాబట్టి వాళ్లకు దాని యొక్క ఉద్దేశాన్ని పెంచడం వల్ల వర్షాభావం పెరుగుతుందని వారికి వివరించడం జరిగింది. తద్వారా ఈ యొక్క మండలంలో వర్షపాతం పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ యొక్క ఉపాధి హామీలు ఏదైతే చేపడుతున్నటువంటి ఇంకుడు గుంతలు ఉన్నాయో తద్వారా వర్షపు నీటిని అన్నింటినీ కూడా మన ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి రీఛార్జ్ చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని హరితహారాన్ని తీసుకెళ్తున్నాము. మరి దీనికి సహకరించినటువంటి ప్రజాప్రతినిధులు మరి గౌరవ సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అందరూ కూడా సహకరిస్తున్నారు. మరి ఈరోజు వరకు 4 గ్రామ సంఘాలలో ఈ వేల్పూర్ గ్రామంలో 40,000 మొక్కలను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మరి దీనికి సహకరిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆర్మూరు పట్టణం కుమార్ నారాయణ భవన్లో కామ్రేడ్ లింగన్న సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి యాదగిరి, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, దేవారం, ముత్తెన్న దాసులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వస్తే ఎన్కౌంటర్లు ఉండవని చెప్పిన కేసీఆర్ గిరిజనుల పోడు భూములకు రక్షణగా ఉన్న కామ్రేడ్ లింగన్నను ఎన్కౌంటర్ చేయించారని విమర్శించారు. 180,000 కోట్లు అప్పు చేసి గిరిజనుల పోడు భూములు లాక్కొని అమ్ముకొని అప్పు తీర్చాలని కేసీఆర్ పన్నాగం పన్నుతున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. అటు కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ను రద్దు చేసి ఏకపక్షంగా నియంతల పాలిస్తుందని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలను గద్దెదించే వరకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సంతాప సభలో సూర్య శివాజీ, సురేష్, సత్యక్క, రాజేశ్వర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. గిరిజనులను మేలుకొల్పి వాళ్ళలో చైతన్యం రగిల్చి అక్కడ భూములపై తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల ఎకరాలు పోడు భూములు సాగు చేసుకుంటున్నారు. అక్కడ అనేక గ్రామాలలో ప్రజలలో ముఖ్యంగా ఆదివాసీలలో చైతన్యం రగిల్చి పోరాటం సాగుతుంది. ఆ పోరాటంలో అనేక మంది అమరులు కామ్రేడ్ లింగన్నతో సహా అనేక మంది అమరులు ఇప్పటిదానికి అమరుడయ్యారు. మన రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామనర్సయ్య, అదేవిధంగా రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ నేల రామచంద్రయ్య, కామ్రేడ్ ప్రసాద్, అంతకుముందు బతుల వెంకటేశ్వరరావు, భక్తుల సూర్యనారాయణతో సహా అనేక మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. అందులో భాగమే మన జిల్లాలో పనిచేసినటువంటి కామ్రేడ్ కుమార్ నారాయణ కూడా ఈ ఎన్కౌంటర్లో పోలీసులు వచ్చి హత్య చేయబడ్డాడు. దాదాపు 40 సంవత్సరాలుగా ఈ పోడు భూములు సాగు చేసుకుంటూ అనుభవిస్తున్నారు. ఆ భూములలో ఇప్పటికీ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి అనేక రుణాలతోటి బోరుబావులు కొట్టుకుంటూ వరి మొక్కజొన్న ఇంకా అనేక పంటలు పండిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం హరితహారం పేరిట ఈ భూములలో పంటలు పండిస్తున్నటువంటి ప్రజల యొక్క గిరిజనుల యొక్క ఆదివాసుల యొక్క భూములలో దాడులు సాగిస్తూ వాళ్ళు పండించినటువంటి పంటలను ధ్వంసం చేస్తూ అనేక మందిపై కేసులు బనాయిస్తూ వస్తున్నది. ఒక దిక్కు మేము గిరిజనుల భూములు జోలిచిపో వారికి రక్షణ కల్పిస్తాం అని కేసీఆర్ ప్రభుత్వం మనకి ఎన్నికల్లో చెప్పింది, ఇంకా చెప్తూనే ఉంది. కానీ రెండో వైపు ఈ భూముల రక్షణ కోసం నిలబడేటువంటి వాళ్లను ఇవాళ ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయటం అనేది ఘోరమైనటువంటి విషయం, దుర్మార్గమైనటువంటి విషయం. ఇది ప్రభుత్వం యొక్క కేసీఆర్ ప్రభుత్వం యొక్క ద్వంద్వ విధానాన్ని తెలియజేస్తుంది. అందుకనే ఈ విధానాన్ని మనమందరం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కామ్రేడ్ లింగన్న చేసింది ఏంటి? ఆయన ఈ గిరిజనుల యొక్క ఆదివాసుల యొక్క భూముల రక్షణకు ఆత్మరక్షణ దళంలో నిలబడటం
అంతకుముందు ప్రజా ప్రతిఘటన దళం వాళ్ళు ఆ ఏరియాలో మన మన భూములను లేకుంటే మన భూములను మన భూముల రక్షణ కోసం నిలబడ్డటువంటి వాళ్ళను వాళ్ళ ఆ గ్రామాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఆ రోజు నుంచి ఆయన ఆత్మరక్షణ దళంలో నాయకుడయ్యారు. ఇవాళ ఏదైతే మన దగ్గర భూ సంస్కరణలు వచ్చినాయో, భూస్వాముల భూములు పంచడం అనేది చెప్తున్నారో, ఆ భూస్వాముల భూములన్నీ పంచుకున్నారు అక్కడ పోరాటం చేసి. అటువంటి వాళ్ళు స్వతంత్ర ప్రియులు, వాళ్ళు 190 మంది ముస్లింలు అయినా మేము ముస్లింల యొక్క మత విధానాలకు వ్యతిరేకమనే దానితోటి కాశ్మీర్లో అంటే స్వతంత్ర పోరాటం తర్వాత మేము పాకిస్తాన్లో కలవమని చెప్పి వాళ్ళు పోరాడి వాళ్ళు మన ఇండియాకి చూశారు. వేల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన చెక్ డ్యాములను టీఆర్ఎస్ నాయకులు కోటిపాటి నరసింహానాయుడు నేడు సందర్శించారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. దీంతో రైతులకు సంవత్సరానికి 3 పంటలు వచ్చే విధంగా నీరు అందిస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. వేల్పూరు దగ్గర పెద్దవాగు మీద నిర్మించినటువంటి చెక్ డ్యామ్ మరి చూసి ఇక్కడ ఈ యొక్క వర్షం కారణంగా నిండినటువంటి ఈ చెక్ డ్యామ్ను సందర్శించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి గారు మరి గత టర్ములో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మరి ఎంతో దూరదృష్టితో ఆలోచించి మరి 5 కోట్లకు పైగా ఈ యొక్క చెక్ డ్యామ్కు మంజూరు చేయించి ఇటీవల ఇంకొక 1.5 ఫీట్ పెంచడం కోసం కూడా మరి నిధులు తీసుకొచ్చి మరి దీన్ని ఈరోజు మరి ఒక రైతులకు ఒక వరప్రదాయనిగా ఈరోజు వేల్పూర్ రైతులకు అటు మూత రైతులకు అందించడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నటువంటి తరుణంలో మరి వచ్చినటువంటి వర్షపు నీటిని ఆపుకునే విధంగా మరి 6 నెలల పాటు మరి ఇక్కడ భూగర్భ జలాలు కావచ్చు లేకపోతే రిగ్గులు కావచ్చు ఇవన్నీ కూడా సంపూర్ణంగా రైతులకు అందించేటువంటి ఏర్పాటు చేసినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితోటి అటు కాళేశ్వరం ద్వారా మరి ఎస్ఆర్ఎస్పిని కూడా నింపే కార్యక్రమం కూడా చేస్తున్నటువంటి కూడా మరి రాష్ట్ర రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. మోర్తాడు మండల కేంద్రంలోని శివాలయంలో నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదివి భక్తులకు వినిపించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తెల్లవారుజాము నుండి బయలుదేరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ప్రత్యక్షమైంది.
మున్సిపల్ పరిధిలోని ఆర్మూర్, పెరికిట్, మామిడిపల్లి గ్రామాల్లో నీటి సమస్య, విద్యుత్ దీపాల సమస్యలపై సిబ్బంది వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ శైలజ సిబ్బందిని ఆదేశించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శైలజ మున్సిపల్ సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి కమిషనర్ శైలజ మాట్లాడుతూ ఏ సెక్షన్కు సంబంధించిన సమస్య ఉంటే వారు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని, సెల్ఫోన్ ఆఫ్ చేసి పెట్టవద్దని హెచ్చరించారు. సమస్యలు తీవ్రతరం కాకముందే దగ్గరుండి సమస్యలను పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశించారు. విద్యుత్ దీపాలు వెలగకపోతే ఎలక్ట్రీషియన్ పేర్లను ఫ్లెక్సీలో రాయించి పెరికిట్, మామిడిపల్లి, పాత గ్రామ పంచాయతీ భవనాల వద్ద ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు. శానిటేషన్ వర్కర్ రాకపోయినా, డ్రైన్ నిండిపోయినా, ఒక పిట్ చనిపోయినా, ప్రతిదీ మా దృష్టి బోనస్. మళ్ళీ మేము వేరే వాళ్ళకి చెప్పాలి, వేరే వాళ్ళు చేయాలి. ఇలాంటి సమస్య రిపీటెడ్ వస్తుంది కాబట్టి ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ సెక్షన్, టౌన్ ప్లానింగ్ సమస్యలు, శానిటేషన్ సమస్యలు ఫుల్గా వస్తుంది. కంటిన్యూ అసలు త్రోటు పెయిన్ ఇవాళ ఏం చేయాలంటే కారణం రిపీటెడ్ ఫోన్ కాల్స్ మాట్లాడాల్సి. అందుకనే సిబ్బందికి తెలియజేసేది ఏంటంటే ఇంజనీరింగ్ సెక్షన్ తరఫున ఎలక్ట్రికల్కి బాధ్యులైన వ్యక్తులు ఎవరు, పెరికిట్ కానీ, మామిడిపల్లి కానీ, ఆర్మూర్ కానీ, వాళ్ళ ఫోన్ నంబర్లు మనం ప్రెస్ ద్వారా పబ్లిక్కి ఇచ్చి ఆ కన్సర్న్ నంబర్ల ద్వారా మీరు వీధి దీపాలు లేదు, స్ట్రీట్ లైట్ లేకపోతే వాళ్ళు బాధ్యులు. తర్వాత మీ వాటర్ సప్లై బాధ్యులు ఇవ్వరు, ఇంపార్టెంట్ పర్సన్స్. బోర్వెల్స్ అయితే శ్రీనివాస్ ఇస్తారు, డ్రింకింగ్ వాటర్ అయితే నవీన్ చూస్తాడు అని ఒక రెస్పాన్సిబుల్ పర్సన్. వర్క్స్ డిలే కారణం ఇవ్వరు, దానికి సూపర్విజర్ అంటే ఏఈ కానీ టీఈ కానీ. ఇప్పుడు పెన్షన్స్ ఉంది, 57 ఇయర్స్ వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని మనకి ఇక్కడ గైడ్ లైన్స్ రాలేదు. వచ్చినప్పుడు ఇస్తామని చెప్పాల్సిన బాధ్యత సలీము. మీ ఇన్వార్డ్ అవుట్వర్డ్ సెక్షన్లో వచ్చినప్పుడు ఇమ్మీడియట్ రిసిప్ట్ ఇచ్చి వాళ్ళకి పంపాల్సిన బాధ్యత ఇది. ఇట్లా ప్రతి దగ్గర టౌన్ ప్లానింగ్ అధికారులు ఎన్క్రోచ్మెంట్ అయితే ఈ ఈ సో అండ్ సో పర్సన్ బాధ్యుడు అని వాళ్ళ నంబర్లు ప్రెస్ ద్వారా రిలీజ్ చేయడానికి ఇవాళ మనము చిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దానికి ఆర్డీఓ సార్కి కూడా ఒక మురం లేదంటే కూడా ఇమ్మీడియట్లీ సార్కే వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి. సో అది అక్కడ నుంచి మళ్ళీ మనకు వస్తాయి. ఎక్కడైనా మురం లేకున్నా, వాటర్ లాగిన్ అయినా అది తీయించాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు. టౌన్ ప్లానింగ్లో ఎన్క్రోచ్మెంట్ అవుతుంది, తీయించాల్సింది టౌన్ ప్లానింగ్ అధికారులు. మీ కన్సర్న్డ్ సెక్షన్ ఫుల్లీ రెస్పాన్సిబుల్గా ఉండమని ఇవాళ మన స్పెషల్ ఆఫీసర్ గారు ఆర్డర్స్ జారీ చేస్తున్నారు. మీరు వాళ్ళకి, ప్రజలకి రెస్పాన్సిబుల్గా జవాబు ఇవ్వకపోతే దా తద్వారా మన పైన హెచ్ఓడిగా మనకు వస్తుంది ఇక్కడ ఆఫీస్ ద్వారా. కాబట్టి దాని బాధ్యతల్ని మీరు పూర్తి బాధ్యత అయితంగా నిర్వహించకుంటే మీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి దాని రిపోర్ట్ మాత్రం సెండ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం స్ట్రిక్ట్లీ మీరు రెస్పాన్సిబుల్ పర్సన్గా బిహేవ్ చేసి ఇమ్మీడియట్లీ సాల్వ్ చేయమని సాల్వ్ అవుతుంది. మోర్తాడ్ జాతీయ రహదారిపై గల హెచ్పీ పెట్రోల్ బంక్ ముందు మెట్పల్లి నుండి ద్విచక్ర వాహనంపై వస్తున్న వారు, సుంకెట గ్రామం నుండి మోర్తాడ్ మీదుగా మెట్పల్లి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాలు రెండు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో బైకుపై ఉన్న వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని క్షత్రగాత్రులను ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మోర్తాడ్ మండలం గాన్లపేట గ్రామం వద్ద నేడు కొరుట్ల నుండి నిజామాబాద్కు వెళ్తున్న కొరుట్ల వాసుల టాటా ఇండికా కారు అదుపు తప్పి గంగారం అనే వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో గంగారం తలకు తీవ్ర గాయాలైనందున మోర్తాడ్ పోలీసులు ఆయనను చికిత్స నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జెండా బాలాజీ జాతరను అత్యంత వైభవంగా జరిపిస్తాం, జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపిన సర్వ సమాజ్ అధ్యక్షులు యామాద్రి లింగన్న. బాల్కొండ మండల విద్యా వనరుల కేంద్రంలో ఉమ్మడి మండలాల ప్రధానోపాధ్యాయుల సమావేశం, పాల్గొన్న ఎంఈఓ బట్టు రాజేశ్వర్. వేల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన చెక్ డ్యాములను సందర్శించిన టీఆర్ఎస్ నాయకులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చర్మగీతం పాడుదాం, పిలుపునిచ్చిన న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి యాదగిరి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.